సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నిర్మానుష్యమైన ప్రదేశంలో గాంజాయి సేవిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2.3 కేజీల గాంజా, 6 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా పారదొలడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రజల సహకారంతోనే డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిస్తామన్నారు. ఈ సమాచారం గంజాయి ఇక్కడ విక్రయిస్తున్నారు అనేది ఒక సమాచారం మేరకు ఈ గోల్డెన్ సిటీ వెంచర్ దగ్గర నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్స్ చట్టం ఏదైతే చెప్తున్నో దాని నిబంధనల మేరకు వాళ్ళంతా అక్కడికి వెళ్ళి 7 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో 5 కన్జ్యూమర్స్ గా గుర్తించడం జరిగింది. అంటే గాంజా తాగడానికి కొనడానికి అక్కడికి వెళ్ళారు యేసుబాబు అండ్ సుజిత్. వీళ్ళు ఒక 2.5 కేజీ తీసుకున్నారు. ఈ రోజు మేము అరెస్ట్ చేసిన సింహాద్రి, అదేవిధంగా అరవింద్, వీళ్ళు ఒక 2.5 కేజీలు తీసుకున్నారు. కొంతమంది హైదరాబాద్ లో ఉంటారు, ఇక్కడ నేటివ్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ వెంచర్ లో 5 అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ముందుగా సింహాద్రిని, అదేవిధంగా అరవింద్ని, వారితో పాటుగా ఈ 5 కొనటానికి ఎవరైతే వచ్చిందో అఖిల్, గంటా, మోజేష్, రాంబాబు, శ్రీనాథ్ అండ్ సంజయ్, సో ఈ 5 ప్లస్ ఆ 2 టోటల్ 7 కూడా అదుపులో తీసుకొని చట్టంలో ఉన్న నిబంధనల మేరకు ఈరోజు మీకు చూస్తున్నారు దాదాపు 2.3 కేజీస్ గంజాయి. అదేవిధంగా వాళ్ళు ఈ గంజాయి సప్లైలో వాడిన మొబైల్ ఫోన్స్, అంటే వాళ్ళ కమ్యూనికేషన్ చేసిన మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి గోల్డెన్ సిటీ 2 వెంచర్లో కొంతమంది గంజాయి సేవిస్తున్నారు మరియు దాన్ని అమ్ముతున్నారనే సమాచారం కాగా నేను మరియు ఎస్ఐ రంజిత్ రెడ్డి, నాతో పాటు అట్లే ఐడి పార్టీ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ అందరం కలిసి రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ చేసినప్పుడు మొత్తం అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంట్లో టోటల్ 7 వ్యక్తులు గంజాయి సేవిస్తూ పట్టుబడడం జరిగింది. వారందరినీ కస్టడీలో తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు సింహాద్రి, అరవింద్, అఖిల్, మోజేష్, రాంబాబు, శ్రీనాథ్ మరియు సంజయ్ అని చెప్పినారు. వారి దగ్గర టోటల్ 2 కిలోల 300 గ్రాములు, దాదాపు 2 కిలోల 300 గ్రాముల గంజాయి మరియు ఒక 6 సెల్ ఫోన్లు, ఒక 2 బైకులు సీజ్ చేయడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాం.